ఎటువంటి ఘాటైన మసాలాలు వాడకుండా మన అమ్మలు అమ్మమ్మలు ఇంతకుముందు చేసిన గుడ్డు కారం పులుసు చాలా చాలా టేస్ట్గా ఉండడమే కాదు, ఎవరైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది తింటే మన చిన్నతనం గుర్తొస్తుంది, అంత బాగుంటుంది. దానికోసం కావలసిన గుడ్లని ముందుగా వెడల్పు గిన్నెలో ఉడకబెట్టుకోవాలి. గుడ్లు ఎప్పుడు ఉడకబెట్టుకుంటున్నప్పుడు వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే పగిలిపోకుండా వస్తాయి. పైగా ఉడకడం మొదలైన తర్వాత 7-8 నిమిషాలు మాత్రం ఉడికిస్తే చాలు. అంతకంటే ఎక్కువ ఉడికిస్తే గట్టిగా అవుతాయి, దాని కలర్ కూడా ఎల్లో కలర్లో మారిపోతుంది. మనం పెట్టేది పులుసు కదా, పులుసులో కూడా మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి ఒక్క 7-8 నిమిషాలు ఉడికించే స్టవ్ ఆపేసుకుని గుడ్లు చల్లారిన తర్వాత పెంకు తీసేసి ఘాట్లు పెట్టుకోవాలి. కడాయిలో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాస్త పసుపు ఉప్పు వేసి కలిపి బాగా వేడెక్కాక గుడ్లు వేసి మూత పెట్టి గిన్నె తిప్పుతూ ఉంటే గిన్నెలో అంటుకోకుండా గుడ్లు చక్కగా వేగుతాయి. వేగిన గుడ్లని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక కడాయిలో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి చీరికలుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి వేసి కాస్త ఉప్పు జల్లి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. వేగేలోపు 1/2 కేజీ టమాటాలు చీరికలుగా కట్ చేసుకోవాలి. కాస్త పచ్చిగా ఉన్న టమాటాలు అయితే పులుసు తీపి రాకుండా బాగుంటుంది. ఇవి నాటు టమాటాలు, కాస్త పులుపు ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి పసుపు, మగ్గడానికి సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. త్వరగా వేగిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుంటే టమాటాలు లోపలకంటా మగ్గక టేస్ట్ రాదు. టమాటాలు బాగా మగ్గాక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి ఒక్కసారి కలిపి కావలసిన గుడ్లు వేసుకొని ములిగేలాగా నీళ్లు పోసి కలిపి మరుగు రానివ్వాలి. మరుగుతున్నప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికి కాస్త దగ్గరగా అయ్యాక కొద్దిగా మిరియాల పొడి, ధనియాలు, మెంతులు కలిపి ఆడించిన పొడి కూడా కాస్త వేసి కొత్తిమీర జల్లుకొని కలిపి స్టవ్ ఆపేసి వేడివేడి అన్నంలో వేసుకొని తినేయడమే. సింపుల్గా హడావిడి లేకుండా ఇట్టే అయిపోయిన గుడ్డు కారం పులుసు నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.